కరోనా నేపథ్యంలో ప్రతి కుటుంబానికి 7500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాకినాడ కచేరీపేట 37వ డివిజన్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా 16 డిమాండ్లతో వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిందన్నారు. కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన వాళ్ళందరికీ 6 నెలల పాటు 7500 రూపాయలు ఆర్థిక సహాయం, ప్రతి మనిషికి 10 కేజీల బియ్యం, ఆహార ధాన్యాలు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచాలని, పట్టణాల్లో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 20 లక్షల కోట్ల సామాన్య ప్రజలు కాకుండా కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేస్తున్నారని, దేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైందన్నారు. కరోనా పేరుతో కార్మిక చట్టాలను సవరణలు చేయడాన్ని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం ఉపసంహరించుకోవాలన్నారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని, కరోనా వచ్చిన కుటుంబీకులకు ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వాళ్ళకి తక్షణమే కరోనా పరీక్షలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చెక్కారామణి, కాకినాడ నగర కమిటీ సభ్యులు టి రాజా, నాయకులు ఎం సూర్యబాబు, దుర్గాప్రసాద్, లోవరాసు, జి సత్యానందం, రవి, భూలక్ష్మి, పద్మ, మహాలక్ష్మి, లక్ష్మి, దేవి తదితరులు పాల్గొన్నారు. రాజు, సిపిఎం పార్టీ దేశవ్యాప్త పిలుపులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కచేరిపేట ఏ సచివాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. సిపిఎం పార్టీ ఈ కరోనా కష్టకాలంలో ప్రజల్ని ప్రభుత్వాలే ఆదుకోవాలని, ప్రభుత్వాలు మొత్తానికి వదిలేసి గాలికి వదిలేసిన పరిస్థితిని చూసి సిపిఎం పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా ఏదైతే 20 లక్షల కోట్ల రూపాయలు ప్రధానమంత్రి గారు ప్రకటించారో అవి ప్రజలకు పంచాలని, ప్రతి కుటుంబానికి 7500 రూపాయలు, ప్రతి మనిషికి 10 కేజీలు బియ్యం, ఇలా 16 రకాల డిమాండ్స్తో ఈరోజు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే స్థానికంగా కూడా అనేక సమస్యలు ఉన్నాయి. స్థానికంగా వచ్చేసరికి ఈ కచేరిపేటలో స్లమ్ ఏరియా ఉంది, కాలవగొట్టిన అనుకున్న 20 కుటుంబాల వాళ్ళకి మంచి తాగునీరు లేదు, మంచినీళ్ళు లేక అక్కడక్కడికి అక్కడక్కడికి బిందులు పట్టుకుని రోడ్లంట తిరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీళ్ళందరూ ఇళ్లల్లో పని చేసుకుని జీవిస్తూ ఉన్నారు. వీళ్ళకి తక్షణం ఈ మున్సిపల్ కుళాయిలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా అక్కడ స్లమ్ ఏరియా కావడంతో చాలా మురికి పేరుకున్న పరిస్థితి ఉంది. దోమలు అలాగే దుర్వాసన వస్తూ ఉంది. బ్లీచింగ్ రెగ్యులర్గా ప్రతిరోజు బ్లీచింగ్ చెల్లించాలని కూడా ఇక్కడ వాస్తవులు ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఈ ప్రజల యొక్క సమస్యల కోసం నిరంతరం సిపిఎం పార్టీ పోరాడుతూ ఉంది. ప్రజలకు కూడా తెలియజేసేది ఏంటంటే, ప్రజలారా మీరందరూ భయపడకండి, సిపిఎం పార్టీ మీకు అండగా ఉంది, మనం మీ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మేము పోరాడతాం, మీరు కూడా ప్రజలందరూ కూడా సిపిఎం పార్టీ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కూడా తెలియజేస్తూ, ప్రభుత్వాలు ఏవైతే సిపిఎం పార్టీ 16 రకాల డిమాండ్స్ తీసుకుందో వెంటనే నెరవేర్చానని, లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తాం.